సావిత్రి జిందాల్ మార్చి 20, 1950లో అస్సాంలోని టిన్సుకియాలోని రాసివాసియా కుటుంబంలో జన్మించారు. సావిత్రి 1970లలో ఓపీ జిందాల్ను వివాహం చేసుకున్నారు. వీరు జిందాల్ గ్రూప్, స్టీల్ మరియు పవర్ సంస్థలను స్థాపించారు. 2005లో జిందాల్ హిస్సార్ నియోజకవర్గం నుండి హర్యానా విధానసభకు ఎన్నికయ్యారు. దీనికి ముందు ఆమె భర్త ఓపీ జిందాల్ చాలా కాలం పాటు ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించారు. 2013 అక్టోబర్ 29న హర్యానా ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా నియమితులయ్యారు సావిత్రి జిందాల్. మంత్రివర్గంలో ఆమె రెవెన్యూ మరియు విపత్తు నిర్వహణ, ఏకీకరణ, పునరావాసం మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2005లో హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె భర్త ఓపీ జిందాల్ మరణించారు. ఆ తర్వాత ఆమె జిందాల్ గ్రూప్ కు చైర్పర్సన్ గా మారారు. ఆమె సంస్థ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కంపెనీ ఆదాయం 4 రెట్లు పెరిగింది. ఆమె వ్యాపారం యొక్క 4 విభాగాలైన ఉక్కు, విద్యుత్, మైనింగ్, చమురు వ్యాపారాల్ని ఆమె 4 కుమారులు పృథ్వీరాజ్, సజ్జన్, రతన్ మరియు నవీన్ జిందాల్ నడుపుతున్నారు. జిందాల్ స్టీల్ భారతదేశంలోని ఉక్కు ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉంది. జిందాల్ గ్రూప్ ఇతర దేశాల్లో కూడా తమ ఉత్పత్తుల్ని విక్రయిస్తోంది. ఫోర్బ్స్ ప్రకారం 2020 బిలియనీర్ల జాబితాలో ప్రపంచంలోని 453వ స్థానంలో భారతదేశంలో 20వ స్థానంలో నిలిచారు సావిత్రి జిందాల్. ఈమె భారతదేశంలో మొదటి మహిళా బిలియనీర్. ఆమె తన భర్త ప్రారంభించిన చారిటీ ట్రస్టును నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. అఖిల్ భారతీయ తేరాపంత్ మహిళా మండలి ఆమెకు 2008లో ఆచార్య తులసి కర్తృత్వ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలని కింద కామెంట్స్ లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని సక్సెస్ స్టోరీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.